బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణతో పాటు ఏపీలో వచ్చే 2 రోజులు చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ సహా పలు చోట్ల బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం శుక్రవారం తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక ఏపీలో కూడా గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.